ప్రైజ్ ది లార్డ్. ఈ విమోచన కార్యక్రమానికి యేసుక్రీస్తు నామములో మరొక ఎపిసోడ్ వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం. క్రైస్తవులుగా ఆత్మీయ జీవితానికి మరియు భౌతిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి రెండు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయడం, రెండు బైబిల్ చదవటం. ఎందుకు ఈ రెండే ప్రాముఖ్యం అంటే, నువ్వు చెప్పాలి అనుకున్నది ప్రార్థన ద్వారా దేవునికి చెప్తావు, అలాగే మనకు జవాబుగా దేవుడు మనతో మాట్లాడడానికి చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ వాటిలో వాక్యము శ్రేష్టమైన పద్ధతి. కాబట్టి వాక్యం చదవాలి. మనం చూసినట్లయితే, ఉదాహరణకు మోషే ప్రార్థిస్తే పరలోకము నుండి మన్నా కురిసింది, బండ నుండి నీళ్లు వచ్చాయి, సముద్రము రెండుగా వేరై దారి ఏర్పడింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు, సమయం అక్కడ ఆగిపోయింది. ముందున్న సమయాన్ని ఇవ్వచ్చు, కానీ గడిచిన క్షణాన్ని మనం తిరిగి తేలేం. అలాంటిది ఈ ప్రార్థన సమయాన్ని, ప్రపంచ ప్రకృతిని అలా నిలిపివేసింది. ఇలా చెప్పుకుంటూ ఉంటే, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటూ ఉంటే ఎన్నో ప్రార్థన విజయాలు ఉన్నాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఒక ప్రార్థన ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలిగినప్పుడు మరి మన ప్రార్థన ఇలా ప్రభావం చూపించగలుగుతుందా? కనీసం మన జీవితాల్లో అయినా మన పరిస్థితులకు తగినట్లుగా సమాధానాలు పొందుకుంటున్నామా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం కూడా ఇలాంటి కార్యాలు పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాకపోతే, ఈ దినం మనం ఒక ఏలియాలాగా, దానియేలులాగా, యేసోబులాగా, నెహెమ్యాలాగా ఒక ప్రభావవంతమైన ప్రార్థన చేయాలి అంటే ఏం చేయాలో ఒక 7 విషయాలు తెలుసుకున్నాం. మొదటిగా, ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం మనకు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయం కూడా కలిగి ఉండాలి. ఏ సమయంలో నువ్వు అందుబాటులో వెళ్తావో పరీక్షించుకొని ఆ సమయాన్ని ప్రత్యేకపరుచుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. మూడవదిగా, ప్రార్థన చేయడానికి నువ్వు ప్రార్థించాలి అని అనుకుంటున్న విషయాలకు సంబంధించిన ఒక పక్క ప్రణాళికను సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. నాలుగవదిగా, ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకున్న ప్రతి విషయాన్ని ఒక బుక్లో డేట్ అండ్ టైంతో సహా రాసుకోవాలి. అలాగే దేవుడు ఆ విషయంలో మీకు ఏ సమాధానం ఇచ్చారో అది కూడా రాయాలి. ఐదవదిగా, మీరు ప్రార్థన చేయాలి అనుకున్న విషయాలకు సంబంధించిన మెటీరియల్ మీ దగ్గర ఉండాలి. మెటీరియల్ అంటే, ఉదాహరణకు మీరు ప్రపంచం కోసమో దేశం కోసమో కానీ ప్రార్థించేవారైతే దానికి సంబంధించిన మ్యాప్లో, ఫోటోసో మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే మనం ప్రార్థించాలి అనుకున్న విషయాలు ఒక పేపర్లోనో ఒక పుస్తకంలోనో మెటీరియల్గా దాన్ని మన దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఆరవదిగా, ఆసక్తి మరియు ఆశ కలిగి ప్రార్థించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదే. అంటే అడిగిన విషయాల్లో దేవుడు కార్యం చేస్తారని పూర్తి విశ్వాసం ఉండాలి. దేవుని ఎదుట మీ నమ్మకత్వం పూర్తిగా మీరు కలిగి ఉండాలి. ఏడో విషయం చూసుకుంటే, లోబడి హృదయం కలిగి ఉండాలి. అంటే దేవుని చిత్తం కోసం ప్రార్థించినప్పుడు మీరు కోరుకున్నట్లో, మీకు నచ్చినట్లో దేవుని సమాధానం రాకపోతే దేవుని చిత్తం నుండి తొలగిపోవటమో లేకపోతే దేవుని నుంచి మీరు వేరే పోవటమో చేయకూడదు. ఎలాంటిది దేవుడు మీకు అనుగ్రహించినా ఆ పరిస్థితికి మీరు లోబడేవారుగా ఉండాలి. కాబట్టి ఈ 7 విషయాలు మీరు మన హృదయాల్లో భద్రపరుచుకున్న వారైతే తప్పకుండా ప్రార్థనలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అలాగే తర్వాత ఎపిసోడ్లో ప్రతి ఒక్క అలవాటు గురించి వివరంగా తెలుసుకుందాం. దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక.